పెద్దలు స్థానిక శాసనసభ్యులు అహ్మద్ బలాలా గారు గౌరవనీయులు నగర మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మజ్లిస్ పార్టీ అధ్యక్షులు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ గారు గౌరవనీయులు రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు గౌరవ ఖైరతాబాద్ శాసన సభ్యులు పెద్దలు దానం నాగేందర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సిన్హా గారు మా ఎమ్మెల్సీ జాఫ్రీ గారు మా చీఫ్ ఇంజనీర్ గౌరవనీయులు సురేష్ కుమార్ గారు అదే రకంగా ఈ స్థానిక జోనల్ కమిషనర్ అశోక్ గారు వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులకి వేదిక ముందున్న అధికారులకి పాత్రికే మిత్రులకి అందరికంటే ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ జీహెచ్ఎంసీ ఆద్వర్యంలో నిర్మాణం చేయబడ్డ 288 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అందుకోబోతున్న మా సోదరులకి సోదరిమణులకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారాలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను आप सभी बहनों को खासकर मैं मुबारकबाद देना चाहता हूं कि एक बहुत खूबसूरत और शानदार डबल बेडरूम फ्लैट आपको आज दिया जा रहा है। इस बात पे मैं आप सबको मुबारकबाद देना चाहता हूं। पेदलू गौरवनीयुलु स्थानिक शासन सभ्युलु बलाला गारु स्थानिक पार्लमेंट सभ्युलु असद भाई ఒక మాట ఏమన్నారు అంటే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో హైదరాబాద్ పట్టణానికి నిజానికి ఈ ప్రాంతంలోనే బీజం పడ్డ విషయం మనకు తెలుసు। హైదరాబాద్ పట్టణం హైదరాబాద్ నగరం అంటేనే నిజానికి చార్మినార్ అనే ఒక గుర్తింపున్న విషయం మనందరికీ తెలుసు। ఈ ప్రాంతంలో మనకంటూ ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అనే తపనతో గౌరవ శాసన సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎన్నో సందర్భాల్లో కలిసినప్పుడు పదే పదే చెప్పడం జరిగింది। మా ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావాలి, మా ప్రాంతంలో రహదారుల విస్తరణ జరగాలి, మా ప్రాంతంలో మెరుగైన డ్రైనేజ్ సౌకర్యం కావాలి, మంచినీళ్ళ వసతి కావాలని కోరడం జరిగింది। గత 7 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక రంగంలో కాదు అన్ని రంగాల్లో కూడా ఈ రోజు బహుముఖమైన అభివృద్ధి, ఈ రోజు పాత నగరం కొత్త నగరం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। హైదరాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే గౌరవనీయులు ఎంపీ గారి విజ్ఞప్తి మేరకు ఒక వారం 10 రోజుల కిందట దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా అన్ని అంశాల మీద కూడా సమీక్ష సమావేశం కూడా పెట్టుకున్నాం। అందులో వారు ఇప్పుడే చెప్పినట్టు జంగమ్మెట్లో బండ్లగూడలో ఫారూక్ నగర్లో ఇంకా ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేసి తొందరలోనే మీ చేతికి అప్పజెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హైదరాబాద్ పార్లమెంట్ లోని పేద ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। దాంతో పాటు ఈ రోజు ఇప్పుడే ఈ పిల్లిగుడిసెలు ప్రాంతంలో ఉన్న ఈ స్లమ్ చూసిన తర్వాత, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఫౌండేషన్ కూడా నేనే వచ్చినాను, ఆ రోజున్న పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది। ఆ రోజు ఇక్కడ ఒక మనిషి ఇటుకెళ్ళట్టు పోదామంటే జాగలేదు, ఆ రోజు ఇక్కడ మంచినీళ్ళ గోస, డ్రైనేజ్ చక్కగలేక బాధ, ఎన్నో రకాల ఇబ్బందులు। కానీ ఈరోజు అదే ప్రాంతానికి ఇక్కడికి వస్తే ఈ ఇల్లు చూస్తుంటే, ఇదే ఇల్లు గనక ఒక ప్రైవేట్ బిల్డర్ గనక కట్టి ఉంటే ఒక్కొక్క ఇల్లు 50-60 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఈ చౌరస్తాలో ఖరీదు బల్కేదనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఆ జగర్ ఆప్ ఎక్ బార్ దేఖే ఇస్ బిల్డింగ్ కో ఔర్ యహాన్ జిత్నే భీ మకాన్ బనే ఇన్కో, अगर आज एक प्राइवेट डेवलपर बनाता, प्राइवेट बिल्डर बनाता, कम से कम आपको इस चौरस्ते पे 50-60 लाख रुपए आपको देना पड़ता। पर आज तेलंगाना हुकूमत की तरफ से इतनी बड़ी प्रोग्राम जो है आज पूरे मुल्क में, पूरे भारत में कहीं भी नहीं हो रहा है। डबल बेडरूम नाम का प्रोग्राम आज कोई और राज्य में नहीं हो रहा है। मोत्तम चूसिनट्टयिते राष्ट्रव्याप्तंगा 18,000 కోట్ల రూపాయలతో ఒక్క పైసా కూడా పేదవారిచ్చే అవసరం లేకుండా ఒక్కొక్క ఫ్లాట్, ఒక్కొక్క ఇల్లు 50-60 లక్షల రూపాయల విలువ చేసే ఇంటిని
మీకు ఉచితంగానే మీ చేతిలో పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను లోపల పోయిన తర్వాత ఈ ఇంటి లోపలికి పోయిన తర్వాత ఈ బిల్డింగ్ లోపలికి పోయిన తర్వాత మమ్మల్ని ఆహ్వానించినారు ఆ లిఫ్ట్ లో పోదాం సార్ పైకి ఎందుకంటే 8 9 అంతస్తులు ఉంది లిఫ్ట్ లో పోదాం అన్నారు ఆ లిఫ్ట్ లోకి పోయి చూస్తే ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ప్రగతి భవన్ లో ఏ రకమైన లిఫ్ట్ అయితే ఉన్నదో ఏ కంపెనీ లిఫ్ట్ అయితే ఉన్నదో షిండ్లర్ అనే కంపెనీ అదే లిఫ్ట్ ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళలో ఇదే బిల్డింగ్ లో కూడా ఉన్నది అంటే నాణ్యత విషయంలో పేదవాడి ఇల్లు అంటే ఏదో తూతు మంత్రంగా ఇచ్చిపోవడం కాదు ఏదో ఇచ్చినమా అంటే ఇచ్చినమా అని కాదు పేదవాడి ఇల్లు అయినంత మాత్రాన దానిలో ఎక్కడ కాంప్రమైజ్ కావాలని లేదు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఇల్లు కాదు ఆత్మ గౌరవ ప్రతీక అని చెప్పినారు పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉండేటట్టు రెండు బెడ్ రూములు ఒక హాలు రెండు టాయిలెట్లతో సర్వహంగులతో మీకు బ్రహ్మాండమైన ఇంటిని ఇవ్వడం జరిగింది అదే రకంగా ఈ లిఫ్ట్ల మెయింటెనెన్స్ గాని బిల్డింగ్ మెయింటెనెన్స్ గాని మళ్ళా మీ జేబులకెళ్ళి ఖర్చు పడొద్దని మీ జేబులకు ఇబ్బంది కావొద్దని మీరు పైసలు పెట్టాల్సిన అవసరం రావొద్దని ఈ రకంగా 19 షాపులు మొత్తం నిర్మాణం చేయడం జరిగింది ఈ 19 షాపులు మీరు కిరాయికి ఇస్తే ఈ చౌరస్తాలో మీకు నెలకు 2 3 లక్షల రూపాయలు ఈజీగా వస్తాయి ఆ 2 3 లక్షల రూపాయలతోని బిల్డింగ్ మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది లిఫ్ట్ మెయింటెనెన్స్ కూడా వెళ్ళిపోతుంది మీకు ఒక్క పైస కూడా మళ్ళా మీ జేబులకెళ్ళి తలగకుండా ఒక పైస మళ్ళా మీరు ఖర్చు పెట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఈ సౌలత్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే మీకు అందజేయడం జరిగిందనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.